సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి ఏకైక నమస్తే అమ్మా నమస్కారం అమ్మా లక్ష్మి ఇంట్లోకి రావాలనేది ఎంత ముఖ్యమో లక్ష్మి వెళ్ళిపోవాలన్నది ఎంత ముఖ్యమో ఇంట్లో ఆర్థిక పరమైన ఇబ్బందులతో అప్పులు చేసేస్తారు చాలా మంది అవును అప్పులు అనేది ఉండకూడదు మనం తిన్నా తినకపోయినా ఫస్ట్ అప్పు ఉండకూడదు ప్రశాంతంగా వారి పెద్దలు అవును ఇప్పుడు చూస్తేనేమో ప్రతి ఇంటికి ఖచ్చితంగా అప్పు ఉంది అప్పు లేని మనిషి లేడు లేడు మనిషి లేడు అప్పు లేని ఇల్లు లేదు అసలు అలా అయిపోయింది ఇప్పుడు పర్సనల్ అమ్మా ఒక ఇంట్లోనే నలుగురు ఉంటే నలుగురికి అప్పులు నలుగురికి ఉంటుంది నిజంగా అమ్మా పిల్లలా పెద్దలా లేదు అందరికి మరి అసలు ఇలాంటి పరిస్థితుల్లో నిజానికి అప్పుంటే మళ్ళీ జన్మెత్తనా తీర్చాలి అంటారుగా ఎస్ నిజమేనా అది ఎట్లా పరిస్థితుల్లో రకాల రుణాలు ఆ రుణాలు కోసం మళ్ళీ జన్మెత్తాల్సిందే కనుక అప్పుల బాధ నుంచి మీరు అడిగిన ప్రశ్న చాలా గొప్ప ప్రశ్న అప్పుల బాధ నుంచి ముందు బయటికి రావాలి అప్పులు తీర్చేసుకోవాలి ఆ లక్ష్మీతత్వం వచ్చింది కానీ అప్పులు తీరాలి కానీ అప్పులు ఊబిలో పడి ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు కూడా ఎందరో ఎందరో పెద్ద పెద్ద వాళ్ళు కనుక అప్పు అనేటువంటిది ఎలాంటిది అంటే ఆ క్షణానికి ఆ ఇచ్చేవాడు దేవుళ్ళలో కనబడతాడు అవును ఆ క్షణం దాటి మనం వైద్యుడు ఆ క్షణం దాటి మనం అప్పు తీర్చి వచ్చేటప్పటికల్లా మనం పేషెంట్స్ అయిపోతాం లేదు కొన్నిసార్లు శవం కూడా అయిపోతాం కనుక అప్పు అనేటువంటిది ఎలాంటిది అంటే స్లో పాయిజన్ లాంటిది అది నెమ్మది నెమ్మదిగా మన మనస్సుని తర్వాత శరీరాన్ని కూడా చాలా కింద స్థాయిలోకి తీసుకువెళ్ళిపోతూ ఉంటుంది కనుక అప్పులు తీర్చే మార్గం ఏమన్నా ఉందా చాలామంది డబ్బు వస్తుందండి ఇప్పుడు మీరు చెప్పారు దీపాలు పెడుతున్నాం డబ్బు వస్తుంది కానీ అప్పు తీర్చేటంత మార్గం మాకు కనపడట్లేదు అవును ఇప్పుడు లేదు కానీ అప్పు తీరట్లేదు నిజం చాలామంది అమ్మా నోట్లు లేవు అలా అని మాకేం డబ్బు లేదు మేము చాలా ఇబ్బంది అలా ఏం లేదు అలా అని అప్పులు తీర్చేటంత అమౌంట్ రావట్లేదు ఏం చేయాలి ఎలా ఈ అప్పుల నుంచి బయటపడాలి ఏమైనా సులువైన ఉపాయం మరి దీనికోసం డబ్బు ఖర్చు పెట్టకుండా ఏమన్నా చెప్పండి అని అడుగుతారు అందరికీ కూడా చెప్పదగేటువంటి అతి సులభమైన అతి సనాతనమైన ధర్మం మనం చెప్తున్నటువంటి విషయం ఏంటంటే అప్పు తీర్చడం ఎవరికైనా ఇప్పుడు నేను మీకు వంద రూపాయలు ఇవ్వాలి ఇవ్వలేకపోతున్నాను ఆ వంద రూపాయల్లో కనీసం పది రూపాయలైనా సరే ఐదు రూపాయలైనా సరే సిగ్గు వదిలేసి ఏమంటే మీ అప్పు తీరుద్దామని నాకు మనసులో ఉంది నేను ఇవ్వలేకపోతున్నా అని ఒక ఐదు రూపాయల అప్పు అయినా సరే మంగళవారం నాడు ప్రత్యేకంగా అయితే ఉదయం పది లోపల లేదు సాయంకాలం ఆరు తర్వాత మంగళవారం నాడు మంగళవారం నాడు వాళ్ళకి కనుక ఇచ్చేసినట్లయితే నెమ్మది నెమ్మదిగా అప్పులన్నీ తీరిపోతాయి మంగళవారానికి పేరు ఏంటంటే మారుకోరేవారం అని చెప్తారు అంటే మారు మళ్ళీ మళ్ళీ వాళ్ళు చేసాం మంగళవారం నాడు చేశాము అంటే మళ్ళీ మళ్ళీ మారు కోరుతుంది ఇవాళ అప్పు చేసామనుకోండి అనుకోండి మంగళవారం నాడు మళ్ళీ మళ్ళీ అప్పు చేసేస్తాం అందుకని శాస్త్రం ఏం చెప్తుందంటే అప్పు తీర్చమని చెప్తాం మంగళవారం నాడు ఏం చేయంటే ఒక రూపాయి అప్పు తీర్చేసాయి ఆ రూపాయి మొత్తం వంద రూపాయలు అవుతుంది నీకు నెమ్మదిగా అప్పు తీరిపోతుంది కనుక అప్పు తీరాలి ఎలాంటి పరిస్థితులైనా నాకు అప్పు తీరాలి నేను ఈ ఊబిలోంచి బయటికి రావాలి అనుకున్నవాడు ఓపిక చేసుకుని సిగ్గు వదిలి ఐదైదు రూపాయలైనా సరే ముందు అప్పు తీర్చడం అనేటువంటిది మంగళవారం నాడు మొదలెడితే తప్పనిసరిగా అన్ని అప్పుల నుంచి బయటకు వెళ్తాం అలాగే మరి ధనం వృద్ధి జరుగుతూ ఉంటే కదా అప్పులు తీరేవి కనుక డబ్బు డిపాజిట్ కూడా తప్పనిసరిగా ఏమంటే ఇప్పుడు అందరికీ ఆన్లైన్లోనే కదండి శాలరీస్ పడుతున్నాయి అమౌంట్ ట్రాన్సాక్షన్స్ అన్నీ ఆన్లైన్లో జరుగుతున్నాయి బ్యాంకులోనే ఉంటున్నాయి తీసి మళ్ళీ ఎలా వేయడం అందరూ ఇప్పుడు ఏదైనా డిపాజిట్ చేయవయ్యా అంటే అలా అలా మాట్లాడుతున్నాయి అప్పుడు ఏం చేయాలంటే ఇంటి ఖర్చుల నిమిత్తం ఒక అలవాటు ఏం చేసుకోవాలంటే ఇప్పుడు అందరూ కూడా సెల్ ఫోన్స్ చేతిలో ఎక్కువైపోయి అందులో గూగుల్ పేలు ఫోన్పేలు లేకపోతే ఇంకో పేలు ఇంకో పేలు అన్నీ ఎక్కువైపోయినాయి అన్నీ ఎక్కువైపోయేటప్పటికైనా శిరోభారం ఎక్కువైపోయాడు ఏది కొనాలన్నా నొక్కిస్తున్నాడు కొనిస్తున్నాడు ఇది అవసరమా లేదా అని ఎవడు ఆలోచించట్లేదు బ్యాంక్లో డబ్బు ఉందనుకోండి వెళ్ళి తెచ్చుకోవాలనుకోండి ఇది అవసరమా లేదా ఇవాళ కాదు నేను నాలుగు రోజులు పోయి కొనుక్కుందాం ఇంకో చేతిలో డబ్బులు ఉండదు బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ కష్టం అలా లేకుండా ఎప్పుడైతే ఫోన్లోకి బ్యాంక్ వచ్చేసిందో ఖర్చు న్యూషన్లో పెట్టేస్తున్నాడు ఈజీ అయిపోయింది ఈజీ అయిపోయింది దాంతో అవసరం ఉన్నా లేకపోయినా క్షణాలు కనిపించింది అయిపోయింది ఖర్చు అయితే స్విగ్గీ లేకపోతే జొమాటో వాళ్ళు ఓపిక లేదు ఆ వెళ్తూ వెళ్తూ కార్లోనే బుక్ అవి రుచిగా ఉంటాయి నువ్వు హాయిగా తింటావా ఓ రోజు బాగుంటే పది రోజులు బాగుండవు అయినా తెప్పించుకున్నాం కదా అని తినడం ఆ దిక్కుమాలు అంతా తినే బదులు నువ్వు హాయిగా ఇంటికి వెళ్ళు కా సన్నం పడేసుకుని ఆవకే వేసుకుని తిన్నా నీకు ప్రశాంతతగా ఉంటుంది అవునా కదా కనుక ఇలాంటి సులువులు అందరూ మానేస్తున్నారు అందుకని నేను చెప్పొచ్చేది ఏంటంటే తప్పనిసరిగా నెల మొదలవుతుంది అన్నప్పుడు తప్పనిసరిగా బుధవారం రోజు వెళ్ళి ఇంటి ఖర్చుల నిమిత్తం ఇంత డబ్బు అని ఒక ఐదు వేలో పదివేలో తెచ్చేసుకోండి డిపాజిట్లోంచి డ్రా చేసుకుని తెచ్చేసుకోండి తెచ్చేసుకొని మళ్ళీ అందులో ఒక వెయ్యి రూపాయలు ఐదు వందలు కావాలని ప్రతి మంగళవారం వేస్తూ ఉండండి బ్యాంక్ డిపో ఆ ట్రాన్సాక్షన్ జరగాలి ఏదో ఎద్దు యొక్క ఖాళీ గిట్టలు భూమికి తగలకపోతే పంట చక్కగా పండదు ట్రాక్టర్లు ఇవన్నీ పనికిరావు ఆ గిట్టలు తగలాలి అని పెద్ద శాస్త్రం ఎలా చెప్తుందో సంప్రదాయం ఎలా చెప్తుందో ఆ తగలకపోతే భూమి పరవశించదుట ఆ పరవశించకపోతే ర రుచికరమైన రసవంతమైన పంట రాదుట మనం అందుకని అంటూ ఉంటాం ఇదివరకు ఎప్పుడో మీ అమ్మమ్మలో మీ నాయనమ్మలో చేసి పెట్టినటువంటి పప్పులు ఇప్పుడు పప్పులు ఎంత తేడా చెప్పలేదు అప్పుడు రుచి ఎంత అసలు ఎంత తిన్నా ఇంకా ఆకలేసేది ఇంకా తినాలనిపించి ఇప్పుడు ఇంత తింటే అబ్బాయి ఏంటి ఇలా ఉంది రుచి లేదు రుచి లేదు ఏం లేదు నేను లేదండి మనం దానికోసం ఇంకా వెళ్ళిల్లిపాయలని ఉల్లిపాయలని ఇంకా ఎక్స్ట్రా ఎసెన్స్ యాడ్ చేసుకుని ఏదో అది రుచికరంగా మారేటట్లుగా చేసుకుని తింటున్నాం తినకూడనటువంటి పదార్థాలు ఎక్కువ శరీరంలో పంపించేస్తాయి ఆ రుచి మరి ఎక్కడికి పోయింది అంటే ఆ ఎద్దు యొక్క కాలి గిట్టలు భూమికి తగలకపోవడం మూలానా అని మన ధర్మం చెప్తుంది అలాగే డబ్బు అనేటువంటిది మారుతూ ఉండాలి మారకం జరుగుతూ ఉండాలి ఒకసారి వేస్తూ ఉండాలి ఒకసారి తీస్తూ ఉండాలి నువ్వు తీయడమే తప్ప వేసేది ఒకసారి పడుతుంది నీ కంపెనీ నుంచి అందుకనే ఏం చేయాలి గృహ వినియోగ నిమిత్తం నెలకి ఇంత సొమ్ము అని ముందు తెచ్చి విత్డ్రా చేసుకుని రోజు బుధవారం రోజు తెచ్చుకోవాలి తెచ్చుకొని ఆ డబ్బుని ఆ వారం అంతా ఎలా ఖర్చు పెట్టాలో జాగ్రత్తగా ఖర్చు పెట్టాలి మంగళవారం రోజు కనీసం వంద రూపాయలైనా సరే ఐదు వందల రూపాయలైనా సరే వెయ్యి రూపాయలైనా సరే మీ అవసరం నిమిత్తం బ్యాంకులో తప్పనిసరిగా మీరు వెళ్ళి పర్సనల్గా డిపాజిట్ చేసుకుంటూ ఉండండి దానివల్ల ధనం వృద్ధి చెందుతుంది చెప్పాం కదా మంగళవారం మళ్ళీ మళ్ళీ మారు కోరుతూ ఉంటుంది చేసిన పనిని మళ్ళీ మళ్ళీ చేయిస్తూ ఉంటుంది సో డిపాజిట్ చేయడం ఎక్కువ అవుతుంది అప్పు తీర్చడం వల్ల అప్పులు తీరిపోయేటువంటి మార్గం సుగమం అవుతుంది కనుక మంగళవారానికి ఇంకా ప్రత్యేకమైనటువంటి స్థితిగతులు ఉన్నాయి అయితే ఎలాగో సమయం వచ్చింది కాబట్టి అడుగుతున్నానమ్మా చాలామంది ఇంట్లో ఇచ్చే డబ్బు ఉంటుంది భార్యకి కానీ అంటే ఇంటి ఖర్చులు నిమిత్తం అమ్మకు కానీ ఇంటి ఖర్చులు ఎవరైతే చేస్తారో వాళ్ళకి ఇస్తారు కదా అది ఏ రోజు ఇవ్వాలంటారు వీలైనంతవరకు బుధవారం నాడు ఇస్తేనే మంచి అంతే శుక్రవారం నాడు ఏ డబ్బు ట్రాన్సాక్షన్ చేయొద్దంటారు కారణం ఏంటి అంటే శుక్రవారం నాడు ఏదైతే చేస్తామో అది ఆగుతుంది ఆగుతుందా అంటే ఇంకా ఆ ట్రాన్సాక్షన్ మళ్ళీ ఉండదు మళ్ళీ ఉండదు దానివల్ల అందుకనే శుక్రవారం పుట్టి ఆడపిల్లల్ని పంపించద్దు ఇంకా రాకుండా ఆగిపోతుంది మళ్ళీ పుట్టింటికి రాదు అలా అలా కొన్ని రూల్స్ చెప్తూ ఉంటారు పెద్దవాళ్ళు శుక్రవారం నాడు వీలైనంతవరకు పని చేయకపోవడానికి కారణం ఏంటంటే ఆ శుక్రగ్రహం యొక్క లక్షణం అలాంటిది దాన్ని అక్కడతో ఆపేస్తుంది అది మంచో చూడవు దానికి అనవసరం అందుకని శుక్రవారం రోజు మెయిన్గా ఏం చెప్తారంటే లక్ష్మీ పూజ చేస్తూ పో లక్ష్మి నిర్దేశిస్తూ ఉంటుంది నీ మార్గాన్ని అంతే తప్ప ఆపదు అందుకే లక్ష్మీ పూజ ఎక్కువ శుక్రవారం నాడు చేయమని చెప్తూ ఉంటారు కనుక డబ్బు యొక్క ట్రాన్సాక్షన్ చేసుకోవడం కోసం ఇంట్లో ఉండేటువంటి అవసరాలు తీర్చుకోవడం కోసం బ్యాంకు నుంచి డబ్బు తెచ్చుకోవాలి ఇంట్లోకి ఆ డబ్బు చక్కగా వినియోగం అవ్వాలి ఎక్కడ వేస్ట్ కాకూడదు వృధాకర్షలు కాకూడదు అనవసర దుబారాగా డబ్బు వెళ్ళిపోకూడదు అనేటువంటి కోరిక ఉన్నవాళ్ళు బుధవారం రోజు బ్యాంకు నుంచి విత్డ్రా చేసుకుని ఆ డబ్బును తీసుకొచ్చి ఇంట్లో కనుక పెట్టినట్లయితే అది చక్కగా వినియోగం అవుతుంది ఎక్కడా కూడా ఆ డబ్బు అటు ఇటు పోవడానికి అవకాశం లేదు అయితే ఇక్కడ ఇంకొక సందేహం అమ్మండి సో అది డబ్బులు తీసుకొచ్చిన డబ్బులు పెట్టే బీరువా ఏదైతే ఉంటుందో అది పెట్టే స్థానం కూడా చాలా ఇంపార్టెంట్ అంటారు కదా అది ఈ మధ్యకాలంలో వింటున్నామో ఈ లాకర్స్ తెచ్చుకునే లాకర్స్ లాకర్స్లోనే డబ్బులు పెట్టాలి బీరువాలో డబ్బులు పెట్టకూడదు అని మరి దీని గురించి కూడా చిన్న వ్యత్యాసం అంటే మీరు అన్నది కరెక్టే లాకర్స్ విడిగా ఉంటే అందులో డబ్బుల్ని దాచుకున్నట్లయితే చక్కటి వృద్ధి కలుగుతుంది అది ఎవరికి అంటే నిత్యము కూడా ఇన్కమ్ అనేటువంటి లక్షల్లో అలాగే వ్యయం అనేటువంటిది కూడా లక్ష్యంలో అంటే వ్యాపారస్తులు పెద్ద పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్స్ ఉంటారు ఇలాంటి వాళ్ళకి మాత్రమే డబ్బు అనేటువంటిది ఒక లాకర్లో విడిగా ఒక బీరువాలో పెట్టుకోగలిగేటంత స్థంత అంత స్థాయి ఉంటుంది ఇప్పుడు మనం గృహస్థాశ్రమం మామూలుగా చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ మన జీవన విధానాన్ని ఇంకా డెవలప్ చేసుకుందాం అనుకునే వాళ్ళం మనం అంత పెద్ద బీరువా ధనాగారం తెచ్చుకుని పెట్టుకునేటువంటి స్థితి లేదు అలానే మనకందరికీ గృహస్థాశ్రమంలో ఉన్న వాళ్ళకి ఏం చెప్పారు అంటే తూర్పు ముఖం వైపు ఓపెన్ చేయడానికి వీలుగా ఉండేటువంటి బీరువా అంటే మనం ఆ బీరువా తూర్పుని చూస్తూ ఉండాలి ఓకే మనం పడమర చూస్తూ బీరువాని తలుపు ఓపెన్ చేస్తాం తూర్పు వైపున సూర్యుడు ఎలా రేజ్ అవుతాడు ఇలా రేజ్ అవుతాడు అంటే తలుపు తీసాము అంటే ధనం ఎలా వృద్ధి అవుతుంది చక్కగా వృద్ధి అవుతుంది అలా నైరుతి మూల సౌత్ వెస్ట్ వైపు నైరుతి మూల కనుక మనం బీరువాను ఉంచినట్లయితే ధనాన్ని అందులో పెట్టిన ఎలా ధనాన్ని పెట్టాలి మళ్ళీ అందులో మన బిరువాళ్ళు ఆల్రెడీ బాగా చక్కగా జాగ్రత్తగా మ్యానుఫ్యాక్చర్ చేసి ఇస్తున్నారు దానికి విలువ ఒక లాకర్ అనేటువంటి పదార్థం ఉంటుంది అందులో వస్త్రాలు పెట్టడానికి కానీ వీలైనంత వరకు ఈ మనం ధనం దాచేటువంటి బీరువాళ్ళలో తీసుకోవలసినటువంటి జాగ్రత్తలు ఏంటంటే వేసుకుని ఉతక్కుండా పెట్టినటువంటి బట్టలు స్టోరేజ్ ఉండకూడదు నెంబర్ వన్ నెంబర్ టూ మనం వేసుకోము చిరిగి అయి లేకపోతే పాడైపోయినాయి షింక్ అయిపోయినాయి లేకపోతే రంగులు అంటాయి అనేటువంటివి ఇంకా మనం వేసుకొని బట్టలు కొన్ని ఉంటాయి పాడేయడానికి మనసు రాదు అవును అలానే వేసుకో వేసుకో అలాంటి బట్టలు అందరూ కూడా బీరు పెట్టేస్తుంటారు పెట్టకూడదు అంటే వాడడానికి ఉపయుక్తంగా లేనటువంటి వస్త్రాలు ఉన్నటువంటి చోట ధనాన్ని దాచకూడదు ఇది రెండవ సూత్రం మూడవ సూత్రం వీలైనంత వరకు లాకర్లో మనం ఎక్కడైతే డబ్బు దాస్తున్నామో అక్కడ నువ్వు ఖర్చు పెట్టినటువంటి బిల్సు పాత పాత కరెంటు బిల్స్ అవి కూడా ఫైల్స్ లో పెట్టేసి దాచేస్తూ ఉంటారు చాలామంది ఆ ఫైల్స్ అంటే వ్యయాలు ఉన్నటువంటి చోట మళ్ళీ ధనాన్ని దాచకూడదు ఇది కూడా అయిపోతుంది అని చెప్తారు కనుక వీలైనంత డబ్బు దాచే చోట ఇలాంటి తత్వాలు వేసుకున్న బట్టలే పెట్టేటువంటివి వేసుకోలేనటువంటి స్థితిలో ఉన్నటువంటి బట్టలు పెట్టేటువంటి చోట అలాగే మన వ్యయాల్ని మన కళ్ళకి బాగా చూపించేటువంటి స్థితిగతులు ఉన్నటువంటి చోట ధనాన్ని దాచకుండా ఆ ధనం దాచేటువంటి చోట చెప్పడానికి చాలా విచిత్రంగా అనిపిస్తుంది నేను కూడా కొన్నాళ్ళ పాటు నమ్మేదాన్ని కాదు ఏంటి మరి ఇంత ట్రాష్ చెప్తున్నారు అనుకునేదాన్ని ఏలక్కాయలు లవంగాలు మీరు చూడండి నేను దాని మీద చాలా రీసెర్చ్ చేశాను చాలా పెద్ద పెద్ద వాళ్ళని అనుకున్నాను మా గురువుగాని కూడా ఎందుకు ఇలా ఏలక్కలు లవంగాలు ఎందుకు చాలా విషయాల్లో తాంత్రికమైనటువంటి పదార్థాలుగా వాడతారు ఏంటి దాని స్పెషాలిటీ అంటే ఒక ఏలక్కాయ కానీ లవంగా కానీ నోట్లో వేసుకుని కొరకంగానే ఒక ఎసెన్స్ అనేటువంటిది బాడీలోకి ఎట్లా వ్యాపిస్తుంది నాలెక్కి టేస్ట్ తగలడంతో పాటుగా వాయువు మొత్తం బాడీ ఈ ఓసోఫాగిస్ మొత్తం అన్నవాహిక నుంచి దాదాపు బాడీ అంతా విస్తరిస్తుంది ఆ స్మెల్ ఆ ఎసెన్స్ అనేటువంటిది మొత్తం మనం నర నరాల్లో జీర్ణించిపోతూ ఉంటుంది అట్లా ఏదైతే వ్యాపకం అవ్వాలో ఆ వ్యాపకమై విస్తృతమయ్యేటువంటి పదార్థం డబ్బు ఒకటి మనం కోరుకునేది ఆ డబ్బు పెట్టే చోట కనుక అలాగే బంగారం పెట్టే చోట కనుక ఈ లవంగాలని ఎలక్కాయల్ని పెట్టినట్లయితే వాటి గుణం వీటికి వస్తుంది విస్తృతమవుతాయి వ్యాపిస్తాయి బీరువాలో పెట్ బీరువాలో మనం ధనం దాచుకునేటువంటి డబ్బాలో ఎన్ని పెట్టాలి వీలైనంత వరకు ఎర్ర బట్టలో ధనాన్ని పెట్టాలి లాకర్ ఉంది లాకర్లో యార్తంగా పర్సులోనో లేకపోతే ఒక సంచిలోనో పెట్టేసి మనకి అలవాటుగా పెట్టేస్తూ ఉంటాం అలా కాకుండా వీలైనంతవరకు ఎర్ర ఎర్రబట్టలో అక్కడ పెట్ట ఎర్ర బట్ట ఇప్పుడు రేవికలు గుడ్లు బ్లౌజ్ పీసెస్ ఉంటాయి ఎర్రవి మనం చాలా బ్లౌజ్ పీసెస్ ఎవరో ఫంక్షన్కి వెళ్తాం పెడుతూ ఉంటారు తీసేస్తూ ఉంటాం అలాంటి ఎర్రబట్టని నాలుగు వైపులో కాస్త పసుపు రాసి మధ్యలో కాస్త గంధంతో బొట్టు పెట్టి ఆ ఎర్రబట్టని లాకర్లో పరిచేసేసి ఆ డబ్బులన్నింటినీ కూడా ఆ ఎర్రబట్టల మీద కనుక పెట్టినట్లయితే ఆ ఎర్రబట్టతో పాటుగా ఈ లవంగాలు నాలుగు లవంగాలు ఐదు ఏలక్కాయి ఇలాగనక అలా డబ్బును దాచినట్లయితే ఆ డబ్బు వృద్ధి చెందుతుంది ఒకటి ఆ డబ్బు మారకం అంటే ట్రాన్సాక్షన్ జరిగి పెరుగుతూ ఉంటుంది రెండు మూడవది ఆ డబ్బు సద్వినియోగం అవుతుంది వృధా ఖర్చులు అనేటువంటివి నివారింపబడతాయి అలాగే ఆ డబ్బు వలన మనకి చింత లేకుండా ఉంటుంది ఆ డబ్బు వల్ల సుఖం వస్తుంది ఈ చాలుగా ఇంకేమన్నా కావాలా కనుక ఇన్ని రకాల అంటే డబ్బు ఒక లక్ష్మీస్వరూపం అని దానికోసం ఒక జీవితాన్ని వృధా చేసుకుని మ్యాక్సిమం టైం దాన్ని సంపాదించడం కోసమే మనిషి ఎలా తాపత్రయపడుతున్నాడో ఆ డబ్బుని నిక్షిప్తం చేసుకోవడంలో కూడా అదే జాగ్రత్తతనాన్ని అదే శ్రద్ధని దాని పట్ల అదే దైవీభావాన్ని కనుక మనం చూపించినట్లయితే ఇవన్నీ భావనలే ఒక రెవికల గుడ్డ పెట్టడం ఏమంటే రెవికల గుడ్డలో పెట్టేస్తే ఎర్ర రేవికల గుడ్డలో పెట్టేస్తే ధనం వృద్ధి చెందుతుందా ఆకుతాయిగా అడిగేవాళ్ళు బోళ్ళు అడుగుతారు ఆ ఎరుపు అనేటువంటిది అమ్మవారి చైతన్యం ఆ ఎరుపు దగ్గరగా ఏ వస్తువు ఉంటుందో ఆ వస్తువు చైతన్యం అవుతూ ఉంటుంది దానివల్ల మనకు మంచి జరుగుతుంది అది నమ్మకం ఒక మతమో లేకపోతే ఒక విశ్వాసమో ఒక వేదమో లేకపోతే ఒక శాస్త్రమో చెప్పినటువంటి విషయాలు దాన్ని శ్రద్ధగా నువ్వు దాచిపెట్టుకున్నావు దానివల్ల నీకు మంచి జరుగుతుంది అంతే ఈ మంచి అనేటువంటి విషయాన్ని నువ్వు సంపూర్ణంగా నమ్మితే ఇవాళ మనం మాట్లాడుకున్నటువంటి ప్రతి విషయం మంచి దీనివల్ల మనకి మంచి జరుగుతుంది మన వల్ల మనం మంచిగా ఉంటే ఇంకో పది మందికి మంచి చేసేటువంటి అవకాశం మనకి దొరుకుతుంది కనుక ఇటువంటివన్నీ కూడా వినడానికి అప్పటికప్పుడు బాగా ఉన్నవాడికి ఆ లోటు తెలియని వాడికి విసుగ్గా ఉండొచ్చేమో తప్ప లోటు అనుభవించేవాడు ఉన్న సమస్యల నుంచి బయటికి రావాలి అనుకునేవాడికి మాత్రం ఇవి నిజంగా ఉపయుక్తమైనటువంటి విషయాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అమ్మ నిజంగా అడిగే ప్రతి ప్రశ్నకి ఈ రోజుల్లో ఎలా అయితే లాజికల్గా సమాధానం కావాలో అలాగే విత్ సైంటిఫిక్ రీజన్స్తో కూడా చెప్తూ ఉంటారు థ్యాంక్ యూ అమ్మ థ్యాంక్ యూ సో నమస్కారం